ओम नमो वेंकटेशाय आलय दर्शन कार्यक्रम की स्वागत कर्नाटक वरप्रदायिनी कावेरी नदी तीरं देवालयालकु पेट्टिंदी पेरु ఈ నదీ తీరం వెంబడి ఉన్న శివాలయాలు నిత్య పూజాదికాలతో అలరారుతుంటాయి. ఓ పక్క బిరబిరా సాగిపోయే కావేరీ నది ప్రవాహం, మరో పక్క ధార్మిక చింతనకు దిక్సూచిలా ఉండే ఆలయాలతో కావేరీ తీర ప్రాంతం ఓంకార స్వరూపంగా గోచరిస్తుంటుంది. ప్రస్తుతం మన కావేరీ నదీ తీరాన ఉన్న బలమురి అలాగే గుహ్య క్షేత్రాల గురించి తెలుసుకుందాం. उत्तुंगी प्रवाहम कोंडलु कोणलु दाटे आ प्रवाहम अपूर्व उन्न चोटे निगिपोते एदुगुदल उंडदु सागिपोतूने उंडु अनि चेबुतुन्नट्टुगा उंटुंदी कावेरी प्रवाहम. ఒక చోట సన్నగా మరో చోట ఉద్భూతంగా సాగి ఈ నదీ ప్రవాహం మానవ జీవితానికి ప్రతీకగా ఉంటుంది. ఎదురొచ్చి బండరాయిని దాటుకుంటూ కొండలపై నుంచి దూకుతూ సాగే కావేరీ ప్రస్థానం మానవాళికి ఓ నిత్య చైతన్య స్ఫూర్తి పాఠం. అందుకే కావేరి దక్షిణ గంగగా జన హృదిలో నిలిచిపోయింది. కొడగులోని తలకావేరిలో ఉద్భవించి భాగమండలాన్ని చేరిన కావేరి కన్నిక సుజ్యోతి నదులతో కలిసి పచ్చని పంటలను పలకరిస్తూ వలంబురి అనే ప్రాంతానికి చేరుకుంటుంది. ఈ దేవత అయిన కావేరిని దేశకూర్ మాదేవి కావేరమ్మ మాతాయి అంటూ కొడగువాసులు నిత్యం భక్తితో స్మరిస్తారు. తల కావేరిలు బ్రహ్మ కుండిక నుండి బయలుదేరిన కావేరిని అడ్డగించడానికి అగస్త్య మహర్షి ఆయన శిష్యులు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. నదీ రూపాన్ని విడచి తిరిగి తన పత్నిగా జీవించాలని అగస్త్య ఋషి కావేరిని ఎంతో ప్రార్థిస్తారు. ఓంకారేశ్వరి ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి అయిన కావేరి తాను లోక కళ్యాణం కోసం నదీ రూపాన్ని ధరించారని వివరించి ముందుకు సాగిపోతుంది. కావేరి నదీ రూపంలో ముందుకు సాగగాని శిష్యవర్గంతో కలిసి అగస్త్య మహర్షి ఆమెను అనుసరిస్తారు. అత్యంత వేగంగా ప్రవహించే కావేరి వలంబురి అనే ప్రాంతాన్ని చేరుతుంది. ఆ సమయంలో కొడగును పరిపాలిస్తున్న చంద్రవర్మ రాజవంశీకులు కావేరీ మాత భక్తులందరూ కావేరీ మాతకు అడ్డుపడతారు. అక్కడి స్త్రీలంతా కలిసి కావేరీ నది ముందుకు సాగకుండా అడ్డుకుంటారు. కావేరీ ఉద్ధృతిని అడ్డుకునేందుకు స్త్రీలందరూ తమ కుచ్చిళ్లను ముడివేసి కుడివైపునకు చుట్టుకుంటారు. దీంతో కావేరీ తన గతిని మార్చుకుని కుడివైపునకు తిరుగుతుంది. అందుకే ఈ క్షేత్రానికి బలమురి అనే పేరు. కన్నడంలో బల అంటే కుడివైపు అని,
మురి అంటే మలుపు అని అర్థం. కావేరి నది కుడివైపు తిరిగిన ప్రదేశం కాబట్టి ఈ ప్రాంతానికి బలమురి అనే పేరు వచ్చింది. కుడివైపునకు తిరిగిన కావేరి నది భక్తులందరినీ సదా సుఖశాంతులతో ఉండమని దీవిస్తుంది. అలాగే స్త్రీలందరూ కుడివైపునకు చీరకట్టిన కారణంగా కావేరి నది కుడివైపు తిరగాల్సి రావడంతో ఇకపై ఇక్కడి మహిళలందరూ కుడివైపు చీరకట్టుని అనుసరించాలని చెబుతుంది. అందుకే ఇక్కడి మహిళలు కుడివైపు చీరకట్టును అనుసరిస్తూ ఉంటారు. అలాగే ఏడాదికోసారి తులా సంక్రమణ పుణ్యకాలంలో గంగానదితో పాటుగా సకల పుణ్యతీర్థాలతో కలిసి నేను తల కావేరిలో దర్శనమిస్తాను అని చెప్పి కావేరి నది ముందుకు సాగిపోతుంది. అప్పటి నుండి కొడగు ప్రాంతపు స్త్రీలందరూ కావేరీమాత చెప్పినట్లుగా చీరకట్టును అనుసరిస్తూ ఉన్నారు. కావేరి నది నిర్మలంగా ప్రవహించే బలమురి క్షేత్రంలో అగస్త్య మహర్షి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదించారు. అయిన అగస్త్య మహర్షి దక్షిణాపథంలో ఎన్నో శివలింగాలను ప్రతిష్ఠించారు. నదీ తీర ప్రాంతాలు మానవానికి మోక్షమిచ్చే సాధనాలుగా ఆయన గుర్తించారు. అందుకే సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమైన జల ప్రవాహాల పక్కన గంగానదిని శిరస్సున ధరించిన పరమేశ్వరుడిని ప్రతిష్ఠించి ఏకకాలంలో హరిహరులను సేవించుకునే అవకాశాన్ని కలిగించారు. ఇద్దరు మహర్షులు ప్రతిష్ఠించిన శివలింగాలతో బలమురి క్షేత్రంలో కావేరి నది దర్శనమిస్తూ ఉంటుంది. కావేరి నదికి రెండు వైపులా అగస్త్య మహాముని, కణ్వ మహర్షి ప్రతిష్ఠించిన శివలింగాలు ఉన్నాయి. కుడివైపున అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం ఉంది. ఈ లింగాన్ని అగస్త్యేశ్వరుడిగా పూజిస్తూ ఉంటారు. ఇక ఎడమవైపున కణ్వ మహర్షి ప్రతిష్ఠించిన శివలింగాన్ని కణ్వ మునీశ్వరుడని, కణ్వేశ్వరుడని కొలుస్తూ ఉంటారు. ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు కావేరి నదిలో స్నానం చేసి అగస్త్యేశ్వరుని పూజించి తమ కోరికలను నెరవేర్చమని కోరుకుంటారు. దేవాలయం ముందు భాగంలోని రావి చెట్టు కింద ఉన్న నాగదేవతకు 8 వారాలు ప్రదక్షిణలు చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక అగస్త్యేశ్వర దేవాలయం ఋష్యాశ్రమాన్ని తలపించే రీతిలో ఉంటుంది. ప్రశాంత వాతావరణంలోని కుటీరాల్లా ఉంటుంది ఆలయం. ఆలయ ప్రాంగణమంతా ఎంతో నిశ్శబ్దంగా ఆ పరమేశ్వరుణ్ణి అర్చించుకోవడానికి వీలుగా ఉంటుంది. పక్కనే సాగిపోయే కావేరి గలగలలు తప్ప మరే శబ్దం వినిపించది ఆలయంలో. ఆలయానికి వచ్చిన భక్తులు పరమేశ్వరుడిపై మనసును లగ్నం చేసి భక్తి శ్రద్ధలతో పూజించి తరిస్తూ ఉంటారు. శంకర నమ శివాయ, నమ శివాయ.
हर हर शंकर नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर शंकर नमः शिवाय। आलय प्रांगणंलोकी प्रवेशించగని ముందుగా బలిపీఠం దర్శనమిస్తుంది। బలిపీఠానికి నమస్కరించిన భక్తులు ఆలయంలోకి ప్రవేశించగానే నల్ల రాతితో సుందరంగా మలిచిన నందీశ్వరుని విగ్రహం కనిపిస్తుంది। సదా శివయ్య సేవలో ఉండి ఈ నందీశ్వరుడు నిజంగా ధన్యజీవి। మనస వాచ కర్మణ పరమేశ్వరుణ్ణి అర్చిస్తే మోక్ష సిద్ధి లభిస్తుందని చెప్తున్నట్టుగా ఉంటుంది నందీశ్వరుని విగ్రహం। ఈ నందీశ్వరుడు అపరూపమైన కాంతితో దర్శనమియడం విశేషం। ఆ పక్కనే గణనాథుడు కొలువై దర్శనమిస్తాడు। సకల విఘ్నాలకు అధిపతి అయిన గణనాథుడి విగ్రహం రమణీయంగా దర్శనమిస్తూ ఉంటుంది। శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అంటూ ఆ బొజ్జ గణపయ్యను భక్తులు కీర్తించి తరిస్తారు। మందార పూలతో మందస్పిత వదనంతో గణనాథుడి విగ్రహం శ్రీ లోకోద్ధారిణి జలసంప్రీతే అని కావేరీ మాతను స్తుతిస్తూ ఉండగా ఆ తల్లి బలమురు నుంచి ముందుకు సాగి గుహ అన్నపూర్ణాదేవి లింగ రూపంలో పూజలు అందుకుంటున్న అపురూప క్షేత్రం గుహ్య అగస్తేశ్వరాలయం। కావేరీ తీరాన ఉన్న ఈ క్షేత్రం దర్శనం సకల శుభాలను కలిగిస్తుందని భక్తుల విశ్వాసం। అగస్త్యుడు శివలింగాన్ని ప్రతిష్ఠించినప్పటికీ ఆ రూపంలో వెలిసింది అన్నపూర్ణాదేవి అని భక్తుల నమ్మిక। దక్షిణ గంగా అయిన కావేరి నదీ తీరంలో అనేక పుణ్యక్షేత్రాలు వెలిసాయి। ఈ నదీ తీరం పొడవున అగస్త్య మహర్షి శివలింగాలను ప్రతిష్ఠించారు। వాటిల్లో కొడగులోని సిద్ధాపురం సమీపంలో ఉన్న అగస్తేశ్వర దేవాలయం ఒకటి। ఆ దేవాలయం సమీపంలో కావేరి ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటుంది। అగస్తేశ్వర దేవాలయ నిర్మాణం విభిన్నంగా ఉంటుంది। స్వామివారి గర్భాలయం వృత్తాకారంలో నిర్మితమై ఉంటుంది। కలశాన్ని కూడా వృత్తాకార గోపురంపై ఏర్పాటు చేయడం విశేషం। సాధారణ ఆలయాలకు భిన్నంగా ఉండే ఈ ఆలయంలో అడుగు పెడితే చాలు, ప్రశాంతత మన మనసుల్ని ఆవరిస్తుంది। ముఖ్యంగా ఈ ఆలయంలోని ముచ్చటైన శివలింగాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరదు। చూసిన కొద్దీ చూడాలనిపించే ఈ శివలింగం నల్లని రాతితో చేసిన తీరు ఆకట్టుకుంటుంది। సహజంగా శివలింగాలను వెడల్పుగా ఏర్పాటు చేస్తారు, అయితే ఈ శివలింగాన్ని సన్నగా పొడవుగా తీర్చిదిద్దిన వైనం ఆకట్టుకుంటూ ఉంటుంది। శివలింగం శేష భాగాన ఉన్న పుష్పాలు తమ జన్మ ధన్యమైందన్న భావన కలిగిస్తూ ఉంటాయి। ఇక ఈ శివలింగ రూపంలో వెలసినది అన్నపూర్ణాదేవి కావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం। గుహ్య అగస్తేశ్వర దేవాలయంలో అపురూపమైన లింగ రూపంలో వెలసిన అన్నపూర్ణేశ్వరి దేవి భక్తులను తన చల్లని చూపుతో రక్షిస్తోంది।
गिरी नंदिनी नंदित मेदिनी विश्व विनोदिनी नंदनुते गुरुवर विंध्य शिरोधिनी वासिनी विष्णु विलासिनी विष्णुनुते जीवनदी लोकपावनी मोक्षदायिनी अयिन कावेरी नदिलो पुण्यस्नानमाचरिंची क्षेत्र दर्शनं चेयटं वल्ल जन्म जन्मल पापालु हरिस्तायनडल्लो संदेहं लेदु। कावेरी तीरंलो उन्न बलमुरि गुह्य क्षेत्रालोनि अगस्त्येश्वरुडिनि दर्शिंचि तरिंचां कदा मरोक कार्यक्रमंलो कलुसुकुंदां। ओं नमो वेंकटेशाय।